హాయ్ వీవర్స్, ఈ వారం నామినేషన్స్లో టోటల్గా 8 మెంబర్స్ ఉంటే 8 మెంబర్స్లో కూడా డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారని మనకి తెలుసు. ఆ ముగ్గురు ఎవరంటే లోబో ఇక యానీ మాస్టర్ ప్రియా. ఈ ముగ్గురులో కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. సో మోస్ట్లీ యానీ మాస్టర్ ఎలిమినేట్ కావచ్చు అని అనుకున్నాము. ఒకవేళ మేల్ కంటెస్టెంట్ అయితే లోబో ఎలిమినేట్ కావచ్చు అని అనుకున్నాము, కానీ ప్రియా గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇదైతే 2 డేస్కి బిఫోర్ అయితే అందరి ఎక్స్పెక్టేషన్ ప్రియా గారి మీదే ఉన్నింది, కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే ప్రియా గారికి కొంచెం ఓటింగ్ పెరిగినట్టు అనిపించి తను సేఫ్ జోన్కి వెళ్తుందేమో, తను కొంచెం కంటెంట్ ఇస్తుంది కదా అని మనం అందరం ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అక్కడ మాత్రం ఓటింగ్ మాత్రం యానీ మాస్టర్కే జరిగింది. ఎందుకు అని అంటే సన్ని కెప్టెన్ అవడానికి మెయిన్ రీజన్ యానీ మాస్టరే కాబట్టి. నిన్న ఎపిసోడ్లో మనం చూసాము యానీ మాస్టర్ చేసిన హెల్ప్ కారణంగా సన్ని కెప్టెన్ అయ్యాడు కాబట్టి. సన్ని ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న 1 అవర్లో ఓటింగ్ అనేది యానీ మాస్టర్కి చేయడం జరిగింది. సో ఈ విధంగా యానీ మాస్టర్ ఈ వారం కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక ప్రియా గారి విషయానికి వస్తే మాత్రం ప్రియా గారు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ప్రియా గారనే చెప్పుకోవాలి. ఎందుకో మనందరికీ తెలుసు, ఈ వీక్ అయితే ప్రియా గారు ఎప్పుడూ లేని విధంగా బిహేవ్ చేశారు. ఆ గొడవలు పెట్టుకోవడం కానీ సన్నీని టార్గెట్ చేయడం కానీ, అక్కడ సన్నీని ప్రియా గారు టార్గెట్ చేస్తే ఇక్కడ బయట సన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రియా గారిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయించారు. ఇది నిజంగా మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. సన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా లోబోకి యానీ మాస్టర్కి ఓటింగ్ చేయడం కారణంగానే ప్రియా గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది అని అంటే ప్రియా గారికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. సో తను ఇప్పుడప్పుడే ఎలిమినేట్ అవుతారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందులోనూ తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ఫస్ట్లో చాలా బాగా ఆడారు కాబట్టి తను టాప్ 5లో ఉండొచ్చేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేసిన రోజులున్నాయి. ఈ వీక్ మాత్రము సన్నీ ఫ్యాన్స్ ప్రియా గారిని ఖచ్చితంగా టార్గెట్ చేశారు. ప్రియా గారిని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే యానీ మాస్టర్కి లోబోకి ఓటింగ్ చేశారు. లేదంటే ఈ వారం యానీ మాస్టర్ తప్పకుండా ఎలిమినేట్ అయిపోయేవారు. ఎందుకంటే బిఫోర్ 2 వీక్స్ తను నామినేషన్స్లోకి రాలేదు. ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చినా కూడా యానీ మాస్టర్కి లక్ ఉందనే చెప్పాలి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.